ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా పెద్దలను కలిసి రాష్ట్రానికి కావలసిన నిధులపై చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన సీఎం పోలవరం పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆయన కలిశారు. దాదాపు గంటకు పైగా ఈ ఇద్దరి మధ్య సమావేశం జరగగా కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై విస్తృత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం జగన్ కాకినాడ ఎస్ఈజెడ్ లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో జగన్ భేటీ అయ్యారు. రైల్వే పెండింగ్ అంశాలు పరిష్కరించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, చెప్పండి. సీఎం ఢిల్లీ పర్యటన ముగిసినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పలు అంశాలు కూడా మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జగన్ పర్యటన, 2 రోజుల పర్యటన ఇప్పుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం అనంతరం ముగిసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశం అయిన తర్వాత వెంటనే రైల్వే భవన్లో పీయూష్ గోయల్తో సమావేశం కావడం జరిగింది. అయితే దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరము ఢిల్లీకి, అంటే ఢిల్లీ నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆంధ్రప్రదేశ్కు ప్రయాణం కాబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో, అంటే రైల్వే పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే బడ్జెట్కి, తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటి విషయాన్ని ఒక వినతి పత్రం కూడా మా కేంద్ర మంత్రికి ఇవ్వటం జరిగిందనేసి సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఓవరాల్గా 2 రోజుల పర్యటనలో బిజీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ అనేక మంది కేంద్ర మంత్రులను కూడా కలవటం జరిగింది. ప్రతి ఒక్కరితో కూడా, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, పోలవరం నుంచి తర్వాత 3 రాజధానులకు సంబంధించిన విషయాలు, అనేక అంటే రాబడికి సంబంధించిన అనేక విషయాలను కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయంగా అన్నది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము. ప్రత్యేకమైనటువంటి హోదాకు సంబంధించిన విషయాన్ని కూడా కేంద్ర హోం మంత్రితో కూడా చర్చించినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కళా.